ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉత్తమమైన పూజింపదగిన నామం పేరిట శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రభు పాదసన్నిధికి వచ్చిన్నాం. గత రాత్రి చక్కని విశ్రాంతినిచ్చి మరొక అద్భుతమైన రోజును మన జీవితాల్లో బహుమానంగా అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనాన్ని చదువుదాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49:2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు. ఇన్ ద షాడో ఆఫ్ హిస్ హ్యాండ్ హ్యాత్ హీ హిడ్ మీ. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం ధ్యానం చేశాం. దేవుడు పిలుస్తున్నాడు, ద్వీపములారా రండి అని. ఆ మాటతో ప్రారంభించమని అధ్యాయం 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి మాట అంటాడు, దేవుడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. గాడ్ హిడ్ మీ ఇన్ హిస్ హ్యాండ్. దేవుని చేతులు బలిష్టమైన చేతులు. ఆ చేతులు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేసిన చేతులు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు తన మాట ద్వారా సర్వప్రపంచాన్ని కలుగు చేసినప్పటికీ మనిషిని తన పోలికలో తన రూపంలో తన చేతితో కలుగు చేశాడు. ఆ చేతులు మనల్ని నిర్మించిన చేతులు. దేవుని చేతులు మనల్ని స్వస్థపరిచే చేతులు. ఆ చేతులు మనల్ని బలపరిచే చేతులు. ఇక్కడ దేవుడు తన చేతి నీడలో నన్ను దాచిపెట్టాడు. శ్రమలు మన జీవితాలకు వస్తున్నప్పుడు, అపాయాలు కీడులు మన మీద పడుతున్నప్పుడు మనల్ని దాచిపెట్టగలిగిన వారు ఎవరు? ఆయా ప్రాంతాల్లో వార్ జోన్స్ ఉంటాయి. యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో చాలామంది బంకర్లు కట్టుకుని దానిలో నివసిస్తూ ఉంటారు. ఆ బంకర్లోనికి వారు వెళ్ళినప్పుడు సురక్షితంగా ఉంటారు. యుద్ధం వచ్చినప్పుడు, శత్రువులు విపరీతంగా మిసైల్స్ కురిపిస్తున్నప్పుడు లేదా బాంబులు కురిపిస్తున్నప్పుడు తమను తాము భద్రపరుచుకోవడానికి ఆ బంకర్లో దాక్కుంటారు. వారికి అది దాచి ఉంచబడే స్థలం. అది విశ్వాసి ఎక్కడ దాచిపెట్టబడ్డాడంటే దేవుని చేతిలో. ఏ చేతులు అయితే మనల్ని నిర్మించాయో ఆ చేతుల్లో దేవుడు మనల్ని దాచిపెడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో భద్రత లేకుండా ఉన్నావా, నీ జీవితంలో క్షేమం లేని పరిస్థితిలో ఉన్నావా, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి, ఎవరూ నా గురించి ఆలోచన చేయట్లేదు, ఎవ్వరూ నాకు ఆధారంగా ఉండట్లేదు, లేదా ఏ ఒక్కరు కూడా నాకు ధైర్యాన్ని ఇవ్వట్లేదని బాధపడుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతుంది ఉదయకాల సమయంలో. ధైర్యంగా ఉండు, ప్రభు వైపు చూడు. తన చేతి నీడల్లో నిన్ను దాచిపెట్టాడు. తన చేతుల్లో నిన్ను చెక్కుకోవడం మాత్రమే కాకుండా నిన్ను దాచిపెట్టే దేవుడు ఆయన. శ్రమలు, ఇబ్బందుల నుంచి, శోధనలు, ఉప్పెనల నుంచి, కీడుల నుంచి, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, దయ్యపు శక్తుల అధికారం నుండి దేవుడు నిన్ను కాపాడి భద్రపరిచి తన మహిమార్థమే వాడుకుంటాడు. ఈ రోజంతట్లో కూడా దేవుడు అలాంటి కృప మీకు ఇవ్వాలని. మీరు దేవుని చేతుల్లో దాచిపెట్టబడి ఉన్నారు గనుక దేనికి చింతపడొద్దని దేవుని సేవకుని మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకురండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ చేతి నీడలో మమ్మల్ని దాచిపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ ఆ వాగ్దానం ద్వారా బలపరిచి రోజంతట్లో కావలసిన కృప దయచేయమని సన్నిలో ప్రాధేయపడుతూ ఘనత మహిమా ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.